ఏమంటారు శ్రీనివాస్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని ఆ విధంగా తీసుకొస్తోందా జనసేనని? నమస్కారం సాయి గారు, మీకు, ప్రైమ్ నైన్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వైఎస్ఆర్సిపి రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు కార్యకలాపాలను రూపొందించుకునేటటువంటి స్థాయిలో ఉన్నారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతోటి తన కార్యకలాపాలని ఉధృతం చేసింది. అదేవిధంగా మా వైఎస్ఆర్సిపి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతోటి కార్యక్రమాలు ఉధృతం చేస్తూనే మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి మమ్మల్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఈ విధంగా రాజకీయ పార్టీలకు కార్యకలాపాలు ఉంటేనే వాళ్ళు ప్రజల మధ్య ఉంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయం అనేది సీరియస్గా చేయడం లేదు అనే దానికి నడుస్తున్నటువంటి చరిత్రే ఉదాహరణ. రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ప్రజలకు విశ్వాసం కలిగించాలి, ప్రజలు మన వైపు చూడాలి అంటే ఖచ్చితంగా ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలి. ఫుల్ టైం పాలిటిక్స్ మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాఖలాలు నాకైతే కనిపించట్లా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ బేస్డ్గా ముందు చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడిన తర్వాత దాన్నే అంశంగా తీసుకొని దాని గురించి ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇది ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఏంటంటే అమలాపురం ఇష్యూలో వాళ్ళు డిఫెన్స్లో పడినటువంటి ఆ రెండు పార్టీలు కూడా డిఫెన్స్లో పడినటువంటి మాట నిజం. అందుకే మీరు చూసే ఉంటారు సాయి గారు, మన మహానాడులో ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు కూడా ఎవరు కూడా అమలాపురం ఇష్యూని ఎత్తలేదండి. అదేవిధంగా అమలాపురంలో ఈ రెండు రాజకీయ పార్టీలకు అమలాపురంలో శాంతి భద్రతలు పునరుద్ధరణ చేయటంలో కానీ అమలాపురంలో మరి ప్రజలను సమన్వయం పాటించమని చెప్పటంలో కానీ బాధ్యత తీసుకోకపోగా మహానుభావుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్థాయిని తగ్గిస్తూ మాట్లాడినటువంటి పార్టీలు ఈ రెండు. ఆయన్ని ఒక జిల్లాకు పరిమితం చేస్తారా? జిల్లాకు పరిమితం చేసేది ఏంటండి? ఒక మహామహుడు పేరు పెట్టుకుంటే తప్ప అది డైవర్ట్ కావద్దు, డైవర్ట్ కావద్దు, డైవర్ట్ కావాలి. అదే విధంగా కార్యకలాపాలకు ఇప్పుడు మహానాడులో వాళ్ళ మహాఘోష మహాగోడు స్పష్టంగా మనకు వినపడిందండి. ఏంటంటే నేను 26వ తారీఖు నాడు అసలు అక్కడ మహానాడు ఎలా జరుగుతుందో చూద్దామని 27 మార్నింగే ఒక మాట వినండి. ఇప్పుడు మహానాడు గురించి చర్చించట్లేదు మనం. మహానాడు గురించినటువంటి చర్చ అయితే మనం దాని గురించి మీరు పాతదెత్తితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటిది జనసేన కార్యకలాపం గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ యాక్టివిటీ ఇప్పుడు ప్రారంభించిన దాని గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మనకు గుర్తున్నాయి మనం తిట్టుకునేవన్నీ మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు కదా. దాన్ని టచ్ దాని వరకు మాట్లాడుతున్నాం. ఇవాళ నాగబాబు టూ చూసినప్పుడు మీకు ఈ ట్రయాంగులర్ ఫైట్ లాగా కనబడుతోందా, లేదు ఈ టూర్ తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ క్లారిటీ అనేది వాళ్ళకుంటే ముందు. ఇప్పుడు నాగబాబు గారు వాళ్ళ యొక్క సమావేశంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో నాగబాబు గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎవరైతే మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా
ఒప్పుకుంటారో ఆ పార్టీలతోనే మనకు పొత్తు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీ ప్రత్యేకించి ఉత్తరాంధ్ర నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒక చిన్న ఒక విశేషం కూడా ఉన్నదండి. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం తెలుగుదేశం జనసేన పార్టీలు కలిస్తే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలు మినహాయించి ఈ నాలుగు జిల్లాలు మినహాయించి వాటి యొక్క ప్రభావం శూన్యం అనేది సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. ఆ నాలుగు జిల్లాలు మినహాయించి ఎక్కడ కూడా, ఎందుకంటే నేను నిన్న ఒంగోలు నుంచి వెళ్ళే తర్వాత ఒక చిన్న బ్యానర్ కూడా కనపడలేదు. ఒంగోలు దాటిన తర్వాత ఒంగోలు వరకు బ్రహ్మాండంగా బ్యానర్స్ కనపడి గుంటూరు నుంచి బయలుదేరి, ఇది వాస్తవం. ఈ వాస్తవం కోసం వాళ్ళు కాస్త కోస్త మనకు అభిమానులు ఉన్నటువంటి మరి ఉత్తరాంధ్రలో కూడా మనం పాదుకోకపోతే, ఉత్తరాంధ్రలో మనకి పవన్ కళ్యాణ్ లేదా మెగా కుటుంబాన్ని అభిమానించేటటువంటి అభిమానులు ఉన్నారు అక్కడ, వాళ్ళని మనం ఆకట్టుకోకపోతే రేపు తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయంలో బేరం ఆడటంలో వెనకబడిపోతాము. మీకు ఆ నాలుగు జిల్లాల్లో కాసిన ఇస్తాం తప్ప ఇక్కడ మీకు అంత సీన్ లేదయ్యా అని చంద్రబాబు నాయుడు అంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని మనం గట్టిగా డిమాండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన కాస్త కోస్తో మనల్ని అభిమానించేటటువంటి అభిమానులు ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల్లో కూడా మనం మన ఉనికిని చాటుకోవాలనేటటువంటి యత్నంతో ఈ రోజున మరి నాగబాబు గారు అక్కడికి వెళుతున్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి కంప్లైంట్ అంటారా, ఆ పవన్ కళ్యాణ్ గారు డీజీపీ అపాయింట్మెంట్ తీసుకోవటం అనేది ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే ఆ ఆరోపణల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచుతారో వాటినే మూడోసారి పవన్ కళ్యాణ్ గారు ఉంచుతారు. ఇక్కడ కొత్త అంశమేం లేదు. అక్కడ ఏమిటంటే అమలాపురంలో ఎక్కువ మంది వాళ్ళ కార్యకర్తలు అరెస్ట్ అయి ఉన్నారు, జనసేన కార్యకర్తలు. మరి ఇది అన్యాయం అని చెప్పి చెప్పడానికి వెళ్తాడు. చేసేది వాళ్లే, మరి చేసిన వాళ్ళని పట్టుకుంటే ప్రభుత్వాన్ని దూషించేది వాళ్లే. ఇక్కడ జనసేన పార్టీ రాజకీయ యత్నాలు చేసుకోవడంలో తప్పు లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సీరియస్నెస్ కావాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి. ఏదో ఒక వ్యక్తి మీద గ్రడ్జితోటి రాజకీయాలు చేస్తే చెల్లవు. ఆయనకి ఒకటే భయం పట్టుకుందండి పవన్ కళ్యాణ్ గారికి, ఏమిటంటే రైట్ రైట్ మళ్ళీ మనం వేరే వైపు వెళ్ళొద్దు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.